అటువంటి గాథగా చెప్పబడినటువంటిది బాబర్ స్వామి అనేటువంటి ఒక అంశం మాత్రమే. కాబట్టి అయ్యప్ప మాలదారులు ఎవరు కూడా ఎరుమేళ్ళి వెళ్ళినా వావరు అనేటువంటి ఒక కల్పితమైనటువంటి గాథకి అంకితం కాకుండా దయచేసి దాన్ని తగ్గించండి. మన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం మనం అయ్యప్ప మాలను వేస్తున్నాము అంటే కేవలం ఏంటి, శబరిమల యొక్క ధర్మ రక్షణ చేయడానికి, అదేవిధంగా శబరిమల ఉన్నటువంటి అయ్యప్ప స్వామి యొక్క చరిత్రని నలిమూలన కూడా వ్యాప్తి చెందించడం కోసం మనం వేస్తున్నాం. కాబట్టి ఎందుకంటే మనం అందరం కూడా చూస్తున్నాం, ఒకవేళ మనం బయటకు వెళ్ళినప్పుడు ఒక శవం ఎదురైతేనే మనం ఇంటికి వెళ్ళి స్నానం చేసి హారతిచ్చుకొని ఆ స్వామికి మళ్ళీ పూజ చేసుకుంది, కానీ మనం బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. అలాంటిది ఒక సమాధిని ముట్టుకొని ఆ సమాధికి పూజ చేసేటువంటి అంశం మనం అందరం చూస్తున్నాం. మన దగ్గర ఎంతో మంది మసీదులు ఉన్నాయి, ఏ మసీదులోనైనా కొబ్బరికాయలు కొట్టడమో లేకపోతే దీపాలు వెలిగించడమో ప్రసాదాలు పెట్టడమో ఎక్కడైనా చేస్తున్నారా? కేవలం ఒక కమ్యూనిస్ట్ సిద్ధాంతంతో అయ్యప్ప స్వామి చరిత్రను వక్రీకరించి హిందువుల దగ్గర ఉన్నటువంటి ధర్మాన్ని దోచుకోవడానికి జరుగుతున్నటువంటి ఒక కుట్రగా ఆ యొక్క ఎరుమేలి వావరంశం. కాబట్టి స్వామి షణం అయిపో కన్నెస్వామి, కానీ కన్నెస్వామి పేట తొల్లి ఆడి ఖచ్చితంగా వావర మసీదులకు పోవాలని ఏం లేదు స్వామి. మనకి వావరు అనేటువంటి దానికంటే కూడా ఎరుమేలిలో పేటై శాస్త, మనం ఎక్కడికైతే వెళ్ళి ఆ స్వామిని దర్శించుకొని ఎక్కడైతే ఆ గుండంలో స్నానం చేస్తున్నామో అదే ప్రధానమైనటువంటి క్షేత్రం. కాబట్టి ఖచ్చితంగా పేటై శాస్త్ర అంశాన్ని తెలుసుకోండి, బాబర్ అనేటువంటి విషయాన్ని వదిలేయండి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు అంటే కొద్దిగా మనం ఎప్పుడైతే మనం విషయాన్ని తీసుకుని జనాల్లోకి వస్తున్నామో అంతవరకు బాగానే ఉంది, కానీ ఈ మధ్య కాలంలో ఈ 3 సంవత్సరాల్లో మనం చూస్తున్నాం ఏకంగా శబరిమల ఆలయంలో పడికి పక్కనే మరొక మసీదు కూడా నిర్మాణం అవుతుంది స్వామి. అది కూడా మనం చూసాం, బాబర్ దర్గాను కూడా అక్కడ ప్రారంభం చేశారు. కాబట్టి ఇప్పటికైనా మనం మన జ్ఞాతులు తెచ్చుకొని మన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం ఆ బాబర్ అనేటువంటి అంశాన్ని పక్కన పెట్టి కేవలం అయ్యప్ప స్వామి కోసం పాటు పడతాం. స్వామి ఏ క్షణమయ్యప్ప, స్వామి శరణయ్యప్ప.